ఈ నెల 7వ తేదీ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో భారతీయ జనతా పార్టీ బీసీల ఆత్మగౌరవ సభ పెడుతుందట. ప్రధాని నరేంద్ర మోదీ గారు దానికి హాజరవుతున్నారట. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ సభకు ఇన్వైట్ చేశారట. సో పవన్ కళ్యాణ్ గారు హాజరు కాబోతున్నారట అని ఇదంతా తెలిసినప్పుడు అరేవా చూద్దాం, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోకి వస్తే అధికార పార్టీ మీద తన ఒళ్ళు తన మాటలు కూడా కంట్రోల్ లేకుండా వీరావేశంతో విర్రవీగిపోయి ఏదేదో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు కదా, ఈ ఆవేశంలో 1% అయినా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో చూపెడతారా? అక్కడ అధికార పార్టీ మీద 1 విమర్శ అయినా చేస్తారా? చేస్తే ఏ స్థాయిలో విమర్శలు చేస్తారని చెప్పి చాలా చాలా వెయిట్ చేశాను నేను పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కోసం. కానీ అదే ఎల్బి స్టేడియంలో నరేంద్ర మోదీ గారి సమక్షంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం చూశాక పవన్ కళ్యాణ్ లోపల ఇంత భయాన్ని పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మాత్రం బయటకి మాత్రం ఫుల్ ధైర్యవంతులాగా అబ్బాలి నటిస్తావని అనిపించింది. బీజేపీ సభ పెట్టింది హైదరాబాద్లో, అక్కడ ఎన్నికలకు సంబంధించి ఆ సభలోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్, అది కూడా బీజేపీతో పొత్తులో పెట్టుకొని ఉన్నారు తెలంగాణ ఎన్నికల పోటీ చేయడం కోసం, అక్కడికి వెళ్ళి అధికార పార్టీ మీద విమర్శల కథ పక్కన పెట్టండి, ఆ సభలోకి వెళ్ళి బీఆర్ఎస్ పేరు కానీ కేసీఆర్ గారి పేరు కానీ కేటీఆర్ గారి పేరు కానీ లేదా కాంగ్రెస్ పేరు కానీ విమర్శల కథ పక్కన పెట్టండి స్వామి, వాళ్ళ పేరు కూడా ప్రస్తావించలేకపోయాడు. రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద కానీ ఏమి ఏమి టచ్ చేయకుండా నరేంద్ర మోదీ గొప్పోడు, నరేంద్ర మోదీ గొప్పరుషుడు, నరేంద్ర మోదీ తోపు, నరేంద్ర మోదీ తుడుంక, నరేంద్ర మోదీ వల్ల చంద్రయాన్లో మనం ఎవరు అడుగుపెట్టని ద్రోహం వైపు అడుగుపెట్టాం, నరేంద్ర మోదీ వల్ల పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మనం అంటే పక్క దేశం అన్నాడు పాకిస్తాన్ వల్లే భూభాగంలోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేశాం, నరేంద్ర మోదీ ట్రిపుల్ తలాక్ రద్దు చేశారు, నరేంద్ర మోదీ ఆర్టికల్ అది ఉంది కదా ఎమ్మకస్లో 370 దాన్ని రద్దు చేశారు, నరేంద్ర మోదీ గొప్పోడు, నరేంద్ర మోదీ చాలా పెద్ద మనిషి, నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీసీల ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు, మొత్తం నరేంద్ర మోదీ ఇది నరేంద్ర మోదీ ఇది అంటుండే నాకు ఒకసారిగా డౌట్ వచ్చింది. సో ప్రధానమంత్రి పదవికి ఏమైనా రాజీనామా చేసి నరేంద్ర మోదీ గారు ఏమైనా కనుక తెలంగాణ ముఖ్యమంత్రిగా పైన పోటీ చేస్తున్నాడా అని కొంబతీసి ఈరోజు రేపు ఏమైనా అతను ఏమైనా అభ్యర్థిగా ప్రకటిస్తున్నారా? ఏదైనా నియోజకవర్గం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రికి ఏమైనా ఒడి చేస్తున్నాడా? ఆ తెలంగాణలో ఎన్నికలు, తెలంగాణలో సభ, తెలంగాణలో అధికార పార్టీ గురించి కానీ అంటే బీజేపీ వ్యతిరేక పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, వాళ్ళ పేరు కూడా ప్రస్తావించలేకపోయావు చూసావు? అరే ఈయన వల్ల ఇంకా బీజేపీకి తెలంగాణలో ఫాయిదా? ఇంకా నెక్స్ట్ ఎన్నికల ప్రచార సభలకు వెళ్ళి ఏం మాట్లాడతాడు నాకైతే అర్థం కావట్లేదు. ఇంత దారుణం ఆడున్న బీజేపీ వాళ్ళు కనుక ఇందిరాబాబు కర్మ తెలంగాణలోకి వచ్చి ఇక్కడ పార్టీల గురించి ఇక్కడ ప్రభుత్వం గురించి 1 విమర్శ చేయకుండా ఫస్ట్ పేపర్ పట్టుకున్నారు, ఎవరో రాసిచ్చారు సినిమా డైలాగులు అదే తెలంగాణ ఉద్యమం గురించి దాని గురించి దీని గురించి. ఒక ప్రశ్న, తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియామకాల మీద కోసం అది జరిగాయా లేదా అవి అందరికీ అందాయా లేదా అన్నది ప్రశ్న. ప్రశ్న సమాధానం ఎవరు చెప్పాలి? నువ్వేగా చెప్పాలి. బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఎన్నికలు పోటీ చేస్తున్న సమాధానాలు ఎవరైనా చెప్పాలి? నీళ్ళు నిధులు నియామకాలు అందరికీ అందాయా లేదా అన్నది కదా నువ్వు చెప్పాలి. అందింటే ఇంకా నువ్వు ఎందుకు పోటీ చేయడం? అందకుండుంటే నువ్వు విమర్శించాలి కదా, అందలేదు మా కూటమి వస్తే మేము అందిస్తామని. నిజంగానే నేను చాలాసార్లు చెబుతా పవన్ కళ్యాణ్ చాలా బయస్డ్ అయ్యా సామి అని, ఇది అరువు తెచ్చుకున్న ఆవేశమయ్యా అని. మీరు నమ్మినారు లేదా నాకైతే తెలియదు, కానీ నాకు బ్రహ్మాండమైన క్లారిటీ ఉంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మాట్లాడిన తర్వాత అసలు రాష్ట్ర బీజేపీ గురించి మాట్లాడతలేడు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక విమర్శ చేస్తలేడు, ఏం లేవు. అరే ముజ్జికన్నలు పవన్ కళ్యాణ్ బాగా ఉన్నాయని ప్రసంగం.